यतक साहित्य सरस्वती की नमस्कारम यज्ञायो बीजमह नाम पहत तिमि्रम क्षक्षुशामंजनम यद्वारम यन मुक्तिभायाम यदखिल भुवन ज्योतिशाम एकमोकह यद्वृष्ट्यम भोनिधानम धरणी रससुधा महद्य ిశ్యాదీశ్య భాషాం తద వికలమలం మంగళం మండలం వహ ఈ మూర్తి సకల లోకాలను వెలిగించేటువంటి ఈ తేజోమూర్తి ఈ మండలం ఆ సూర్యనారాయణుని యొక్క మండలం సూర్య మండలం చాలా విశిష్టమైనది మహామహిమాన్వితమైనది అది పగళ్ళు అనేటువంటి మహావృక్షాలను ఆవిర్భవింపచేసేటువంటి పాదు ఈ సూర్యనారాయణుని యొక్క మండలం పగళ్ళు అనేటువంటి మహావృక్షాలను నిరంతరము కూడా పెంపొందించేటువంటి బీజం ఈ సూర్య మండలం అది మిక్కిలి శ్రేష్టమైనటువంటి బీజం ఆ విత్తనం ఎటువంటిదంటే సూర్యమండలం అనేది వెలుగులను విరజిమ్మే పగళ్ళు పగటి కాలం అనేటువంటి మహావృక్షములను దేశ దేశములలో లోకలోకములలో కూడా పగళ్ళు అనే మహావృక్షములను అవి ఆవిర్భవింపజేసి అవి వర్ధిల్లేలాగా ఉండటానికి కాను మొట్టమొదట దానికి విత్తనం కావాలి ఈ సూర్య మండలమే ఈ పగళ్ళు అనే మహావృక్షానికి విత్తనం ఎటువంటి విత్తనం మిక్కిలి శ్రేష్టమైనటువంటి విత్తనం అలాగే ప్రాణులకు ఎవరికైనా సరే రేచీకటి గనక వచ్చినట్లయితే వ్యాధి ఆ వ్యాధిని తొలగింపచేసేందుకు కొన్ని అంజనాలు ఉంటాయి ఆ అంజనం మనకి ఆయుర్వేదంలో గరుడాంజనం నారికేళాంజనం చంద్రకళాంజనం వంటి ఉంటాయి ఆ అంజనం గనక ఈ కనులకు పెట్టుకున్నట్టయితే దాంట్లో వ్యాధికారకమైనటువంటి లక్షణములన్నీ కూడా నీరుగా కారిపోతాయి తర్వాత ఈ కన్ను చక్కగా ప్రకాశించి వస్తువుని చక్కగా చూడగలుగుతుంది ఎదుటగా ఉన్న వస్తువుని అటువంటి అంజనము పెట్టుకున్నట్లయితే ఎలా అయితే పోతుందో ఈ సూర్యనారాయణుడు వచ్చిన వెంటనే మనకి చీకట్లన్నీ పోయి ఈ జగత్తులో ఉన్న వస్తువులన్నీ కూడా కనిపిస్తాయి అలా అంజనములాగా పనిచేస్తున్నది ఈ సూర్యకాంతి అదేవిధంగా ఆ సూర్యనారాయణుని తేజోమండలం సకల జనులకు శుభములను సుఖములను ఆనందమును ఆరోగ్యమును ఐశ్వర్యమును జ్ఞానమును చైతన్యమును కలిగించుగాక